హిలుబాయ్ వైర్ పైన ఇక్కడ స్టేన్ ఇక్కడ ఉంది, టెంపుల్ కి రావడానికి ఉంది కింద. నింపింది లేదు, ఎప్పుడు చూసినా సఫీల్ కూడా వాటర్ ప్రాబ్లం వల్ల చాలా విగ్రహాలు పూజలు చేసి నిమజ్జనం చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతున్నది. ఆల్రెడీ అధికారులకు కూడా చెప్పాము, ఇదివరకు ఇప్పటి వరకు 3 ఫీట్ల వాటరే నింపాం. ఇదే వరకు మేము 10 ఫీట్లు ఉంటే గణేష్ మునానికి కూడా ఉంటుంది, దానివల్ల ఎవరికి ప్రాబ్లం కాదని చెప్పేసి కూడా చెప్పాము. మరి కూడా వాటర్ వచ్చే దాంట్లో కూడా నీట్గా లేదు, మొత్తం చెత్త గిత్త వాటర్ మొత్తం నింపారు దాంట్లో. అది అధికారులు ఎంబడ స్పందించి వెంటనే ఆ వాటర్ నింపి వాటర్ నింపి నిమజ్జనాలకు విగ్రహాలకు వేయడానికి సహకరించాలి. లేదు అని చెప్తే పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నది. కాబట్టి అధికారులకు ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం వల్లనే ఇంత ఘనం ప్రాబ్లం అవుతుంది. దానివల్ల ఒకటే బోర్ ఉన్నది, వాటర్ ట్యాంక్లకించి కూడా వాటర్ ట్యాంకర్ తీసుకొచ్చి కూడా వాటర్ నింపాలి. మళ్ళీ ప్రత్యేకంగా 2-3 బోర్లు కూడా వేయాలని చెప్పేసి అని వాళ్ళతో విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు తరఫున మేము ఇక్కడ సఫీల్గూడ ట్యాంక్ బండ్ దగ్గర ప్రతిసారి ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఇక్కడ సప్లై మెయింటెనెన్స్ కోసం జాగ్రత్తలు తీసుకున్నాము. ఇక్కడ ఈ పాండ్ కోసం ఒక సపరేట్ ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టేసి ఈ ఏరియాలో లైటింగ్ అది అరేంజ్మెంట్ చేసేసి ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ట్రాన్స్ఫార్మర్ను దాన్ని అరేంజ్ చేసి పెట్టాము. అలానే మా యొక్క ఎలక్ట్రిసిటీ బోర్డు సిబ్బంది ఇక్కడ 24 గంటలు అవైలబుల్ ఉండి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, పవర్ సప్లై ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి మేము అన్ని ప్రయత్నాలు చేశాము. మరియు ఈసారి కొత్తగా ఆయన బండ చెరువు దగ్గర కొత్త అయితే పాండ్ ఏర్పాటు చేశారో అక్కడ కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ ఆ ఏరియా కోసం పెట్టేసి అక్కడ లైటింగ్కి అరేంజ్మెంట్ చేసి అక్కడ కూడా స్టాఫ్ని మన ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు నిమజ్జనం అయ్యే వరకు మన స్టాఫ్ని అక్కడ డిపార్ట్మెంట్ యొక్క స్టాఫ్ని అక్కడ అవైలబుల్ ఉంచి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము. లాస్ట్ పోయిన సంవత్సరం ఎలాగైతే ఇక్కడ భక్తులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా ఈ ఉత్సవాలు గడుపుకున్నామో ఈసారి కూడా తప్పకుండా అలానే చేసే ప్రయత్నం చేస్తామని హామీస్తున్నాను. ప్రజలకు మరియు ఈ పండలు పెట్టిన వాళ్ళకి ఇబ్బంది ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఏదైతే పండలు పెడతారో వాళ్ళని కంపల్సరీగా మా డిపార్ట్మెంట్ స్టాఫ్ని వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వమంటున్నాము. మా వాళ్ళు వచ్చేసి లూజ్ కాంటాక్ట్ లేకుండా, తర్వాత ఎలాంటి కనెక్షన్ షాక్ రాకుండా అలాంటి అవన్నీ మేము చర్యలు తీసుకొని వాళ్ళకి సప్లై ఇవ్వడానికి ఇస్తాము కంపల్సరీగా. పండల్స్ పెట్టిన అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు కూడా ఎక్కడైనా ఏదైనా అవాంతరం ఏమైనా ఏర్పడినా ఇమ్మీడియట్గా మా కంట్రోల్ రూమ్కిను మా సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే 24 గంటలు ఏ టైంలో అయినా కూడా మేము వచ్చి దాన్ని రెక్టిఫై చేసి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇస్తున్నాను.